వార్షిక బడ్జెట్ కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన సర్కార్ ఇప్పుడు సవరించిన అంచనాలతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నిర్వహణ పద్దుకు సంబంధించి పెద్దగా మార్పులు చేయకుండా ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ప్రగతి పద్దులో సవరణలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా రైతు రుణమాఫీ, 6 గ్యారంటీల అమలు కోసం నిధుల సర్దుబాటు చేయనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు 4 వారంలో ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించే పనిలో నిమగ్నమైంది. ఈ నెలాఖరుతో తాత్కాలిక పద్దు గడువు ముగియనుండగా వార్షిక బడ్జెట్పై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకోగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ సమయంలోనే బడ్జెట్పై పూర్తిస్థాయి కసరత్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై ఓ అంచనాకు వచ్చారు. బడ్జెట్ లో నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు ఉంటాయి. నిర్వహణ పద్దుకు సంబంధించి గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు త్వరలో సమర్పించే పద్దులో పెద్దగా మార్పులుండవు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విషయమై ప్రగతి పద్దుకు సంబంధించి మాత్రమే ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. అది కూడా ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఇచ్చిన హామీలు దృష్టిలో ఉంచుకుని అవసరమైన మార్పులు, చేర్పులు ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం సమర్పించే వార్షిక బడ్జెట్తో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలపై స్పష్టత వస్తుంది. ఎఫ్ఆర్బిఎం పరిధిలోబడి తీసుకునే రుణాలకు సంబంధించి ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాకు సంబంధించి కొంతవరకు అంచనాలు మారవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ఈ నెల 22న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే రాష్ట్ర పద్దులో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు నిధులు కేటాయించడం కీలకం కానుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల పద్దులపై ఓ అంచనాకు రానున్నారు. ఓటాన్ అకౌంట్ పద్దులో 6 గ్యారంటీలకు ఉజ్జాయింపుగా 53,196 కోట్లు ప్రతిపాదించారు. రైతు భరోసాకు 15,000 కోట్లు, పింఛన్లకు ఉద్దేశించిన చేయూత పథకానికి 14,800 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 7,740 కోట్లు కేటాయించారు. మహిళలకు నెల నెలా ఇచ్చే 2,500 రూపాయల ఆర్థిక సాయం అందించే మహాలక్ష్మి పథకానికి 7,230 కోట్లు ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం 4,084 కోట్లు, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు ప్రతిపాదించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,065 కోట్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు కేటాయించారు. ఉద్యోగ నియామకాల కోసం 1,000 కోట్లు, రైతు రుణమాఫీ కోసం 10,000 కోట్లు ప్రతిపాదించారు. రైతు భరోసా విధి విధానాల కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు అవసరమైన కేటాయింపులు చేయనున్నారు. మిగిలిన గ్యారంటీల అమలు, ఇటీవల ఇచ్చిన హామీలకు తగ్గట్లుగా పూర్తి స్థాయి బడ్జెట్ సిద్ధం కానుంది.